తెలుగు యూనివర్సిటీ మొదటిసారిగా తెలంగాణ పదకోశాన్ని ప్రచురించింది. పదకోశం తయారు చేయడానికి 30 మంది 3 ఏళ్ల పాటు కష్టపడ్డారని చెప్పారు తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ. పరిశోధనలు, క్షేత్ర పర్యటనల ద్వారా మర్చిపోయిన పదజాలాన్ని వెలికితీసి భవిష్యత్తు తరాలకు అందించడమే పదకోశం లక్ష్యమన్నారు. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాల సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాల వంటి అనేక అంశాలతో పాటు తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, పండుగలు, వేడుకలు, వినోదాలు మొదలైన అనేకానేక అంశాలు చర్చల్లోకి వచ్చాయి. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటల ప్రేరణతో ఇక్కడి పదజాలానికి ఒక పదకోశాన్ని నిర్మించాలన్న ఆలోచన తెలుగు విశ్వవిద్యాలయానికి కలిగింది. బహుశా రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ పదాలను బృహత్ నిఘంటువు కోసం సేకరించిన తొలి ప్రయత్నం తెలుగు విశ్వవిద్యాలయమదే అని మా అభిప్రాయం. వృత్తి పదకోశాలు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే నిఘంటువులు తయారు చేసిన వారు ఉన్నారు. మొత్తము తెలుగు భాషకు సంబంధించిన కృషి జరిగింది. అంతేకాని తెలంగాణ భాషకు సంబంధించి వ్యక్తులుగా కొందరు కృషి చేశారు. తెలంగాణ పదకోశాలను, గుమ్మీలను, వ్యవహార పదకోశాలను రూపొందించారు. అయితే 30 మంది విద్యావేత్తలు, ఔత్సాహికులు 3 సంవత్సరాల పాటు యావత్ తెలంగాణ జిల్లాలను సందర్శించి పర్యటించి క్షేత్ర పర్యటనలో సేకరించిన అపురూపమైన తెలంగాణ పదాలతో 30,000 పైచిలుకు పదాలతో తెలంగాణ పదకోశాన్ని రూపొందించడం జరిగింది.